హలో, మీకు మెడ మెలకులు వస్తున్నాయా? అయితే మీకు ఆ బిడ్డనే. హలో, మీ ప్లాసెంటా పొజిషన్ యాంటీరియర్లో ఉందా? అయితే మీకు అమ్మో బాబు, హార్ట్ బీట్ అంత ఉందా? అయితే మీకు బిడ్డ కడుపులో ఉన్నప్పుడు మీ స్టమక్ రౌండ్గా ఉందా? లేకపోతే కిందకుందా, దిగువలో ఉందా? ఇలా లేనిపోయే మా రూమర్స్తో పక్కింటి వాళ్ళు, ఫ్రెండ్స్, కొలీగ్స్ ఎవరెవరో ఎన్నెన్నో మాటలు చెప్తుంటారు, అవేవి నమ్మద్దు. నేను చెప్పేది మాత్రమే. ఈ వీడియోలో చూడండి, మీ పుట్టబోయే బిడ్డ ఎవరో తెలుసుకోండి. అదుర్ సాధే ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేయి, దాంతోపాటు పక్కనున్న బెల్ ఐకన్ కొడితే అన్ని నోటిఫికేషన్లు వస్తుంది. దుమ్ము లేచిపోవాలంతే. హాయ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్క తల్లిదండ్రులు తనకు పుట్టబోయే బిడ్డ ఆడబిడ్డనా మగబిడ్డనా అని తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంటుందన్నమాట. వారి కోసమే ఈ వీడియో అంకితం. దానితోపాటు రీసెంట్గా మాకు ప్లస్ మా ఫ్రెండ్స్ సర్కిల్లో కొంతమంది డెలివరీ చేసుకున్న వాళ్ళని, వాళ్ళ యొక్క మెడికల్ రికార్డ్స్ ప్లస్ డీటెయిల్ స్టడీ అని ఎన్నో వీడియోస్ చూసి ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, అతిపెద్ద బ్లండర్ మిస్టేక్ అండ్ ఎక్కువగా రూమర్ అవుతున్న విషయం ఏంటంటే, బేబీ యొక్క హార్ట్ బీట్ అందరికీ తెలిసిన విషయమే, లెస్ దాన్ 140 ఉంటే బాయ్ అని అంటుంటారు, లేకపోతే గ్రేటర్ దాన్ 140 ఉంటుంటే గర్ల్ అని చెప్పి అంటుంటారనమాట. ఇది అస్సలు ఎవరు చెప్పినా కానీ నమ్మద్దు. బేబీ యొక్క హార్ట్ బీట్కి జెండర్కి అసలు సంబంధమే లేదనమాట. కాబట్టి ఎవరు దీని గురించి పట్టించుకోవద్దు. ఎవరైనా కానీ లెస్ దాన్ 140 ఉన్నప్పుడు గర్ల్ పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, గ్రేటర్ దాన్ 140 పుట్టిన వాళ్ళు బాయ్ కూడా ఉన్నారనమాట. కాబట్టి ఈ విషయాన్ని మీరు మర్చిపోండి. నెక్స్ట్ వచ్చేసనమాట, ప్లాసెంటా పొజిషన్ యాంటీరియర్లో ఉంటే గర్ల్ అని చెప్పి, లేకపోతే పోస్టీరియర్లో ఉంటే బాయ్ అని చెప్పి కూడా ఎక్కువ భాగం చాలామందికి వినే ఉండుంటారనమాట. కానీ యాంటీరియర్లో ఉండి బాయ్ పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, పోస్టీరియర్లో ఉండి గర్ల్ పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. యాంటీరియర్లో ఉండి బాయ్ ఎలా పుడతారు అనేది నెక్స్ట్ చెప్తారనమాట. ఫస్ట్ పోస్టీరియర్లో ఉండి గర్ల్ బాయ్ ఎప్పుడు పుడతారు అనేది ఇప్పుడు మనం చూద్దామన్నమాట. ప్లాసెంటా పొజిషన్ అనేది మీకు 5th మంత్లో టిఫా స్కాన్లో తెలుస్తుంది ఏ పొజిషన్లో ఉందని చెప్పి, యాంటీరియరా పోస్టీరియరా అని చెప్పి. కానీ పోస్టీరియర్లో కూడా లెఫ్ట్ సైడ్ ఉందా బేబీ, లేకపోతే రైట్ సైడ్ ఉందా బేబీ అని చెప్పి మనం తెలుసుకోవాల్సిన విషయం ఉంటుంది. అది ఎక్కడ మెడికల్ రికార్డ్స్లో ఉండదు. అది మీ స్కానింగ్ చేసే డాక్టర్ని నార్మల్గా క్లోజ్లో ఉన్న వాళ్ళైతే, మేడం లెఫ్ట్లో ఉందా బేబీ, రైట్లో ఉందా బేబీ అని అడిగితే వాళ్ళు చెబితే కనుక మీకు తెలుస్తుంది, లేకపోతే తెలియదు అనమాట. ఒకవేళ ప్లాసెంటా పొజిషన్ పోస్టీరియర్లో ఉండి లెఫ్ట్ సైడ్ ఉంటే గర్ల్, పోస్టీరియర్లో ఉండి రైట్ సైడ్లో ఉంటే బేబీ బాయ్ అనమాట. ఇది 99.9% కన్ఫర్మ్ అవుతుందన్నమాట. కాబట్టి పోస్టీరియర్ అనగానే బాబు అని అనుకోవద్దు. ఈ డీటెయిల్స్ అనేది మీ స్కానింగ్ చేసే డాక్టర్ని కనుక్కొని మీరు తెలుసుకోవచ్చు అనమాట, లేకపోతే వదిలేయండి. నెక్స్ట్ వచ్చేసి, యాంటీరియర్లో ఉండి బాయ్ ఎప్పుడు పుడతారు అని తెలుసుకోవడం కోసం ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అనమాట. జనరల్గా ఈ ప్లాసెంటా పొజిషన్ యాంటీరియరా పోస్టీరియర్ అనేది ఒక వంత అయితే, ఇప్పుడు నేను చెప్పబోయే ఇంకో 2 థింగ్స్ కూడా దాదాపు కన్ఫర్మ్ చేస్తుంది అనమాట మీ బేబీ జెండర్ని. అదేంటంటే సిఆర్ఎల్ లెంగ్త్ అని ఉంటుంది. మీ 3rd మంత్ అప్పుడు ఎన్టీ స్కాన్ చేసి ఉంటారు, ఆ రిపోర్ట్స్ ఒకసారి ఓపెన్ చేసి ఎన్టీ స్కాన్లో సిఆర్ఎల్ లెంగ్త్ అనేది ఒకసారి చూడండి. ఆ సిఆర్ఎల్ లెంగ్త్ అనేది 55 mm కంటే తక్కువ, లేకపోతే 5.5 సెంటీమీటర్ కంటే తక్కువ ఉంటే బేబీ గర్ల్ అని నమ్మకం అనమాట. ఇది కొంతమందికి రికార్డ్స్లో ఎంఎంలో మెన్షన్ చేస్తుంటుంది, కొంతమందికి సెంటీమీటర్లో మెన్షన్ చేస్తుంటుంది అనమాట. ఒకవేళ సిఆర్ఎల్ లెంగ్త్ అనేది 55 mm కంటే ఎక్కువ ఉంటే బేబీ బాయ్ అనేది ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇది 100% కాదు, ఎక్కువ భాగం నేను చూసి స్టడీ చేసింది, రికార్డు ప్రూవ్ అయినాయన్నమాట. అందుకని మీకు ఒక ఉదాహరణగా చెప్తున్నాను. లైన్ ఆన్ స్టమక్ అంటే, పక్కన ఇమేజ్ చూపిస్తున్నాను మీకు అందరి కోసం ఒక అర్థమయ్యేదానికోసం అనమాట. లైన్ వచ్చేసి బెల్లీ బటన్ వరకు షార్ట్ లైన్గా ఉంటే బేబీ గర్ల్ అని చెప్పి అంటుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఆ బెల్లీ బటన్ క్రాస్ చేసి లాంగ్గా వెళ్తే బేబీ బాయ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఇది కొంచెం కొంతమంది వచ్చేసి సైంటిఫిక్ రీజన్స్ ప్రకారం ఈ లైన్ అనేది ఏర్పడుతుంది, ఇది దానికి దీనికి సంబంధం లేదని కూడా అంటుంటారు. చట్టరీత్యా ముందుగానే పుట్టబోయే బిడ్డ ఎవరని తెలుసుకోవడం తప్పు, అది ఇండియాలో ఇల్లీగల్ అనమాట. కాబట్టి ఎవరైనా కానీ జస్ట్ ఇది ఇన్ఫర్మేషన్ జస్ట్ తెలుసుకోవడం, క్యూరియాసిటీ ఉంటుంది కాబట్టి తెలుసుకోవడం మనకు మాత్రమే అనమాట. దానికి మించి ఇంకా ఏ తనం చేయొద్దు. అండ్
ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో కొన్ని ఎండ్ స్క్రీన్స్లో నా వీడియోస్ చేయడం జరిగిందనమాట. మీరు నచ్చి చూడాలనుకుంటే ఆ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ప్లస్ నా అప్కమింగ్ వీడియోస్ కూడా మీరు చూడాలి అనుకుంటే, యూస్ఫుల్ అనిపించినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దాంతోపాటు డౌట్లు ఏమైనా ఉంటే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి, అన్నిటికీ రిప్లై ఇస్తాను. దాంతోపాటు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.